ఆటలు కుమ్ములాటలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిసిల్లే కాంగ్రెస్ లో ఇప్పుడు గ్రూప్ రాజకీయాల జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. కనీసం ఇలా కనిపించేటట్లు ఓ ప్రయత్నం మాత్రం జరుగుతోంది. కిటికీకో గ్రూపు ఇంటికో ముఠాగా ఉన్న కాంగ్రెస్ రాజకీయాలే తెలుగుదేశం వాపుకు కారణమని వేరే చెప్పనవసరం లేదేమో. ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి కడపలో అఖిలపక్ష పోరాట వేదిక పేరుతో రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం చేసిన నిరాహార దీక్ష దద్దరిల్లింది. అంతేకాదు ఆ పార్టీ నాయకుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవికి అవసరం లేదని, అది యువకులకు మాత్రమే చెందాలని చెప్పి, అసలు ముఖ్యమంత్రి పదవి రాయలసీమకు చెందాలని కోరితే ఆహా ఇది ఇక రాజశేఖర్ల వారికి లైన్ క్లియర్ అయిందనుకున్నారు ఆయన అనుచరులు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులతో నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఒకే తాటిపైన నిలబడడానికి మీరు ఇటీవల జరిపినటువంటి కొన్ని సదస్సులు కానీ కొన్ని ఆందోళనలు కానీ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మళ్ళీ పునరుజ్జీవనం కలుగుతోంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి తోడ్పడి అంట, మీరేమంటారు? సతీష్, చాలా రోజుల తర్వాత కలవడానికి చాలా సంతోషం ఉంది. నువ్వు అడిగిన ప్రశ్న కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న. బహుశా నీతో ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడే నేను యువకులకు రాష్ట్రాన్ని కాంగ్రెస్ యువకులకు అప్పజెప్పాలనే ఉద్దేశం చెప్పాను. నీతో నేను ముఖ్యమంత్రి పదవికి ఆశించినది. అదే పరిస్థితుల్లోనే నేను ఆలోచన చేస్తూ అప్పటి నుంచి మాలో ఉండే కలతలు ఉన్నాయి. ఆ కలతలన్నీ పోగొట్టి కాంగ్రెస్ ఐక్యత చేయాలని ప్రయత్నం చేస్తున్నా, దానికి మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. మీరన్నారు ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి, అంటే యువకులు అంటే మీ ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు? నేను అది ఎందుకో ఏమో ఆ విధంగా కడపలో నేను ఆ విధంగా మాట్లాడాను. పేరు చెప్పి మాట్లాడి యువకుడని అన్న అక్కడ అక్కడ ప్రత్యేకంగా నేను మొట్టమొదటి నుంచి కూడా యువకులకు అప్పజెప్పాలని వాడిని. యువకులు చాలా మంది ఉన్నారు, ఎవరికి వచ్చినా దాంట్లో నాకు సంతోషమే. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కావు, యువకులు కావాలి. మనిషిని నా దృష్టిలో చెప్పలేదు. ముఖ్యంగా మీరు కడపలో ఈ మాట అనేటప్పటికీ అది రాజశేఖర రెడ్డి గారే అనేటువంటి అభిప్రాయం ఒకటి. లేదు, రాజశేఖర రెడ్డి కూడా యువకుడే, చాలా మంది యువకులు ఉన్నారు. కడపలో నేను అన్నది అక్కడ దాని యొక్క ప్రత్యేక పరిస్థితులను మీరు దృష్టిలో ఉంచుకుంటే దానికి ఆ అర్థం పెద్దదారి పట్టించడానికి వీలుండదు. ఇప్పుడు తెలుగు గంగ ఉంది. తెలుగు గంగ ద్వారా నీళ్లు మద్రాసుకు పోతేనే కడప కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి వస్తుంది. ఇప్పుడు నిప్పుల వాగులు నీళ్ళు వదిలి పెన్నాల వదిలి సమస్యల ద్వారా తీసుకుపోతున్నారు. ఒకవేళ 10-15 సంవత్సరాల్లో తెలుగు గంగ తయారు కాకపోతే ఆ ప్రాజెక్టు శాశ్వతంగా మాకు రాదు. రైపేరియన్ రైట్ నీళ్ళు ఇటు పోయిన తర్వాత మనం తీసుకోవడం కష్టం. నేను ఆ దృక్పథంతో ఇప్పుడు నేను దానికి చాలా ఖర్చు పెట్టాను. నాకంటే ముందు ఉన్న జనాల తండ్రి కూడా బాగానే ఖర్చు పెట్టాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలుగు గంగ పోతుంది అనే బాధతో నేను ఎవరైనా రాయలసీమని ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని కాదు. యువకులు ఉన్నారు, దండిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఇంకా ఇతరులు కూడా ఉన్నారు. దాంట్లో ఒకరని ఉద్దేశంతో కాదు, అసలు కాంగ్రెస్ సంస్థకు యువకులే నాయకత్వం వహించాలి. దాని నా ఉద్దేశం మొదటి నుంచి అదే. అందులో ఇద్దరు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరిని కావచ్చు, ఎవరైనా బాగా ప్రజల అభిమానాలు కొని ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తారు? నేను దాని గురించి నేను ఎవరు ఒకరి గురించి నాయకత్వాన్ని గురించి చెప్పదలుచుకోలేదు. నాకు ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ ప్రతిష్టం చేసి ఇక్కడ ప్రభుత్వం వచ్చే విధానం ఏర్పాటు చేయాలని. రాజశేఖర రెడ్డి గారు ఇటీవల కడపలో జరిగిన మీటింగ్ తోటి మళ్ళీ మీ మొహంలో కాస్త కలొచ్చింది ఈ మధ్యలో, ఈ మధ్యకాలంలో. అంటే అంతకుముందు మీ మొహంలో కలలేదని నేను అనలేదు. నేను అడిగేది ఏంటంటే స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కాస్త కలకలం, కొంత మీ ఎగస్ పార్టీ వాళ్ళకి కలవరం, ఈ రెండు కలిగించారు మీరు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, మీ ఇమీడియట్ ప్రణాళిక ఏమిటి? కడపలో జరిగింది సభ కాదండి, కడపలో జరిగింది సత్యాగ్రహం. సీమకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ముందుకు పోతున్నాయి. గడిచిన 3 సంవత్సరాలుగా ఆ ముందుకు పోతున్న ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయాయి. మరి ముఖ్యంగా గాలేరు నగిరి ప్రాజెక్టు,
కేసీ కెనాల్ మోడర్నైజేషన్ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోయాయి కాబట్టి సీమకు ద్రోహం జరుగుతోంది అసలే వెనకబడ్డ ప్రాంతం వర్షం మిగిలిన రాష్ట్రంలో పోల్చుకుంటే ఆ ప్రాంతంలో వర్షం చాలా తక్కువగా పడుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైన మేలు చేయాల్సిన అవసరం ఉంది అది కాకుండా మరీ ముఖ్యంగా మరో 3 సంవత్సరాల వరకే కృష్ణా నదికి సంబంధించిన అదనపు జలాల వినియోగానికి సంబంధించి మనకు సంపూర్ణమైన హక్కు ఉంది ఈ సమయం లోపు మనకు కావాల్సినని కార్యక్రమాలు మనం వీలున్నన్ని ఎక్కువ ప్రాజెక్టులు కృష్ణా నదికి సంబంధించిన మిగులు జలాల ఆధారంతో కట్టుకోలేకపోతే మున్ముందు అంటే 2000 సంవత్సరం తర్వాత అంటే మరో 3 సంవత్సరాల తర్వాత అడగటానికి కూడా అవకాశం లేని పరిస్థితి వస్తుంది కాబట్టి గట్టిగా ప్రభుత్వాన్ని అడిగి ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి తగు విధమైన ప్రయత్నం చేద్దామని సీమవాసులను అడుగుతే అందర్ని ఒక్క రోజు సత్యాగ్రహంలో పాల్గొనమని చెప్పి కోరితే నవంబర్ 1వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉవ్వెత్తున లేచిన ఉప్పెన తరంగంలా వచ్చారు అన్న ఆ పిలుపు మేరకు ఇంతమంది ఈ మేరకు ఇంత గట్టిగా నిలబడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి సంతోషంగా ఉంది నాకు సంతోషంగా ఉంది అఖిల పక్షానికి సంతోషంగా ఉంది అందుకే మా అందరిలో ఒక కళ మా అందరి ముఖాల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ తప్పకుండా ఎంతో కొంత అనుకున్న కార్యక్రమం సక్రమంగా చేశాము అనే ఒక తృప్తి అయితే మాలో ఉంది ఇక ఇటీవల మీ ప్రత్యర్థి అని మీరు అంటారో లేదో నాకు తెలియదు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక రకంగా ఆశీర్వదించినట్లే కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే ఆయన ఇక ముఖ్యమంత్రి పదవి గాని ఇటువంటి రాష్ట్ర రాజకీయాల్లో గాని ఆయన ఎటువంటి ప్రమేయం ఉండదు యువతరం రావాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడింది అనేటువంటిది ఒక అభిప్రాయం కానీ ఆ విషయం మేము అడిగినప్పుడు ఆయన ఖండించారు అనుకోండి మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు నాకు ఎప్పుడూ ప్రత్యర్థి కాదండి ఆయన మాకందరికీ చాలా గుర్తుల్యులు పెద్ద మనిషి ఆయన మన కడపకు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు కొంతమంది పత్రికా ప్రతినిధులు ఆయనతో ఇప్పుడున్న పరిస్థితిని గురించి చెప్పి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అనుకూలమైన పవనాలు ఇస్తున్నాయి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి మీరేమైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరేమైనా మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన దానికి జవాబు చెప్పిన జవాబు నాకు ఇప్పటికే 76 77 సంవత్సరాల వయసు వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలనే ఆలోచన చేయటం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువతరాన్ని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయటంలో నేను ఎప్పుడూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఉన్నా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి మామూలుగా సాధారణ విషయంగా ఆ మాట మాట్లాడాడు తప్ప దాని గురించి లేనిపోని అర్థాలు ఆపాదించడము ఆయన నన్ను ఇంకొకరిని ఎవరినో దృష్టిలో పెట్టుకొని మాట్లాడనే విషయం కాదండి వాస్తవం కాదది ఆయనకు మొత్తం మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని బయటపెట్టాడు తప్ప ఏ ఒక్కరినో వెంటనే ముఖ్యమంత్రి చేద్దామనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాట కాదని మనం చేస్తున్నాం ఇవి ఈ వారం జర్నలిస్ట్ డైరీ విశేషాలు వచ్చే వారం తిరిగి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది జర్నలిస్ట్ డైరీ.